తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సరికొత్త నాటకానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నమస్కారం. ఇవాళ ఎవరైతే పేదలు దశాబ్దాల కాలం నుంచి గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి. ఈరోజు ప్రభుత్వం పేదల ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్టర్ చేస్తామంటూ ఓ సరికొత్త జగన్ నాటకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెరతీయడం జరిగింది. ఇవి దశాబ్దాల కాలం నాడు నుంచి నిర్మాణం చేసుకున్న ఇళ్ల పథకం. ఈ ఇళ్ల పథకాల్ని రెగ్యులరైజ్ చేసి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తామని దాదాపు లబ్ధిదారుల నుంచి 4800 కోట్ల రూపాయలు రాబట్టడం కోసం ఈ కొత్త జగన్ నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరతీయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఆయన ఏం చెప్పారు, 3 లక్షల రూపాయల రూపు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తాను, ఇళ్ల పథకాలన్నింటినీ రెగ్యులరైజ్ చేసి మీకు ఊరికనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని ప్రకటన చేయడం జరిగింది. మరి వాళ్ళ 10,000 రూపాయలు కడితే ఓటీఎస్ చేసి రెగ్యులరైజ్ చేసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తామని అంటున్నారు. 1983 నుంచి 2011 వరకు ఆగస్టు 15 వరకు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 41 లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు ఇళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓటీఎస్ కార్యక్రమం మేము చేపడతామని ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, మున్సిపాలిటీల్లో అయితే 15,000, కార్పొరేషన్లో అయితే 20,000 చెల్లించి అసలు వడ్డీ కలిపి మొత్తంగా మేము మాఫీ చేస్తామని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. దీన్ని డిసెంబర్ 15లోగా చెల్లించండి, డిసెంబర్ 21వ తారీఖున మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి అసలు దశాబ్దాల కాలంగా పేదలు ఈ ఇళ్లలో నివాసం ఉండడం జరుగుతూ ఉంది. నివాసం ఉన్నప్పుడు అనేక ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వం కూడా మీరు బకాయిలు ఉన్నారు, మీ బకాయిలు రాబట్టడానికి మేము ఈ కార్యక్రమం చేస్తామని అన్న పాపాని పోల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది పేదల ఇళ్లకు సంబంధించి